డబ్బు సంపాదన కోసమే కోర్టు స్టేను లెక్క చేయకుండా కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో కూరగాయల మార్కెట్ ప్రారంభించారని బీజేపీ నాయకులు కోవూరు బాలచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ ప్రజల పక్షాన కాకుండా వైసీపీ నాయకులు కనుసైగలలో పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రొద్దుటూరు ప్రజలందరికీ కూడా ఈరోజు నేను మనవి చేస్తున్నాను. గతంలో ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ పైన స్టే రావటం జరిగింది, అందరికీ తెలుసు. స్టే యొక్క సారాంశం ఇక్కడ ఎటువంటి కట్టడాలు ఫర్దర్ కట్టకూడదని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇస్తే మన గవర్నీయులైన ఎమ్మెల్యే గారు, బంగారెడ్డి గారు, కమిషనర్ రాధా గారు కలుసుకొని కోర్టును కూడా గౌరవించకుండా, చట్టాన్ని కూడా గౌరవించకుండా కట్టడాలు మొదలుపెట్టారు, మార్కెట్ ప్రారంభించారు. నేను ఒకటే ఈరోజు సూటిగా అడుగుతున్నా, ప్రశాంతంగా ఉన్న ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్ పిల్లలు ఆడుకుండే ఆట స్థలాన్ని గురించి ఏ ఒక్కరు కూడా అడగలేదు ఆ స్థలం కావాలా అని. కానీ ఈరోజు ఒక దౌర్భాగ్యం, దురదృష్టకరం, ఈ నాయకులు ప్లస్ కమిషనర్ రాధా గారు వీరి స్వలాభాల కోసం, వీరి డబ్బు సంపాదన కోసం, కమిషన్ల కోసం కూరగాయల మార్కెట్ను అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. దాన్ని ఆసరాగా తీసుకొని దానం ఇచ్చిన సుబ్బారెడ్డి గారి ముని మనవళ్ళు పోయిన వారం సోమవారం నాడు కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎవరికి లేని ఆలోచనను ఈరోజు వారికి కల్పించాం. ఇంత దౌర్భాగ్యమా? ఆటలాడుకుండే స్థలంలో ఈరోజు మీరు కూరగాయల మార్కెట్ పెట్టారు కాబట్టి వాళ్ళు ఒకటే ప్రశ్న వేస్తున్నారు, దానమిచ్చిన స్థలంలో వీరు వ్యాపారం చేస్తూ ఉంటే